మొత్తం ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, జగన్ అన్న ఆలోచించి మాట ఇస్తారు, ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఆ మాట నెరవేర్చడమే, ఆయన అనుకున్నది సాధించడమే ఆయన పట్టుదల. రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా వికేంద్రీకరించి మూడు దగ్గరలో కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేదానికి ఆయన సహకారం అందిస్తా ఉన్నారు. ఇలా రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇలా గ్రేటర్ రాయలసీమ రాజధాని కావాలని కానీ, అట్లా విశాఖపట్నం ఏరియాలో రాజధాని కావాలని కానీ అడిగేదానికి అవకాశం ఉండదు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందిన ఎక్కడ కూడా ఆ దాఖలాలు ఈ మన ప్రపంచ పట్టణంలో ఎక్కడా లేవు. చిన్న రాష్ట్రాలు రోజు రోజుకు కావాలని కోరుకుంటారు వాళ్ళ స్వార్థం కొద్ది రాజకీయ నాయకులు, అవి కుదించుకొని పోతాయి, అభివృద్ధి పార్టీలో నడవు. అవి అందరూ గమనించండి, అది గమనించి మన జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీరందరి తరఫున, మన పూర్వమైన పట్టణం తరఫున, మన బద్దెల నియోజకవర్గం తరఫున, మన ఎమ్మెల్సీ గోవింద రెడ్డి గారి తరఫున, మన ఎమ్మెల్యే వెంకటసుమయ్య గారి తరఫున, మన నాయకులందరి తరఫున జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేయాలని, ఆయనకు చేతులు వాళ్ళుగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపి ఈ ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మన శ్రేతమ నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మనమందరము హర్షించదగ్గ విషయం, రాష్ట్ర రాజధానులు వికేంద్రీకరించడం, దీంతో ఎంతో ఆలోచన శక్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా, మూడు రాజధానులుగా కేటాయించడం అనేది ఇప్పుడు మనమంతా గమనిస్తే కదా, చెన్నై అయితే ఏంటి, కేరళ అయితే ఏంటి, ఇలాంటి పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలలో మూడు దగ్గర నాలుగు దగ్గర రాష్ట్రాన్ని కొన్ని కొన్ని ముఖ్య కార్యాలయాలు, అసెంబ్లీ ఒక దగ్గర, సచివాలయం ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర, ఈ విధంగా సాధించడం అనేది అన్ని రాయలసీమ అయితే ఏంటి, ఆంధ్ర అయితే ఏంటి, కోస్తాంధ్ర అయితే ఏంటి, ఇలా అన్ని డెవలప్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఇది గమనించి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కేబినెట్ లో తన కేబినెట్ తో ఆమోదించడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ర్యాలీ రూపంలో తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రీతమ నాయకులు నారాయణ మా అభివృద్ధి కోసం అహర్నిశలు బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జగన్ సార్. చూడండి